నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో అన్నా క్యాంటీన్ ను తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంలో వైసీపీ నాయకులు అడ్డుకోవడానికి నిరసనగా తిరుపతి జిల్లా వెంకటగిరి ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్లోని అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కుప్పంలో పేద ప్రజల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ ను కడప రౌడీలు విధ్వంసం చేయడం దారుణమని టీడీపీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి
5 రూపాయలకి అన్నదానం చేస్తామనే ఉద్దేశంతో సొంత నిధులతో కుప్పంలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వెళితే ఆడ వైకాప కడప రౌడీలో ఏ విధంగా చేశారంటే ఆ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరగకూడదని రాళ్లతో కాళ్ళు చేసి అక్కడంతా కూడా వాతావరణం భీభత్సమైన వాతావరణం సృష్టించారు. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రంలో అందరూ కూడా పేద ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి ఈ విధంగా జరుగుతుంటే ప్రజలు నేను ఏ విధంగా హింసిస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ అడుగుతుంది. అదేవిధంగా వెంగడగిరిలో జనాల్లో హిందూపురంలో రాష్ట్రం అంతా కూడా అక్కడ ఇన్ఛార్జీలుగా ఉండే తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉండే నాయకులందరూ కూడా సొంత డబ్బులతో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరిగారు. ఈ వైసీపీ నాయకులు అయ్యా మీకు దండం పెడతాం, పేద ప్రజలకి పట్టిడి అన్నం పెట్టండి, పెట్టలేకపోతే మూసుకొని ఇళ్లలో కూర్చోండి, పెట్టే వాళ్ళు చోలికి వస్తే ఇక్కడ మేము ఎవరు కూడా గాజులు తొడుక్కోలేము, మేము కూడా రోడ్ల మీదకి వస్తాం, మేము కూడా రోడ్ల మీదకి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. మేము శాంతంగా మా నాయకుడు మాకు నేర్పించింది ప్రశాంతంగా 10 మందికి సహాయం చేయమని, మీలాగా మేము కూడా రౌడీసానికి పాల్పడితే మీరు అధికారం ఉండదు మీరు ఉండరని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున గుర్తు చేస్తున్నాం. అన్న కంటెంట్ ప్రారంభోత్సవం అడ్డుకున్న వైసీపీ నాయకులు